రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేంద్రం ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు అందించవలసిన పరికరాలు 90% తో రైతులకు అందించవలసిన పరికరాలను ప్రస్తుతం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 60-70% డిటి రూపంలో చెల్లిస్తే రైతులకు పరికరాలు అందజేస్తామని తెలిపారు. దీనిపై అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీలో అగ్రి అడ్వైజర్ బోర్డు చైర్పర్సన్ సూరప్పారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ గ్రామ తరపు నుంచి రైతులు పడుతున్న కష్టాలను తెలిపారు. రైతులు అందవలసిన 90% సబ్సిడీని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు 60-70% డిటి రూపంలో అమౌంట్ను కట్టమని రైతులకు తెలుపుతున్నారు. దీనిపై రైతులు సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు అందవలసిన 90% సబ్సిడీని వెంటనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సాలపు సూరప్పారావు తెలిపారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం పంచాయతీ నుండి రైతు సోదరులందరితో గురించి ఒక విన్నపాన్ని మీడియా పరంగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు సోదరుల కోసం జలసిరి బోర్లు వేస్తానని చెప్పి తర్వాత కరోనా రావడం కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల బోర్లు వేయలేకపోయారు. అందువల్ల దానికి మనందరం కూడా రైతులందరూ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. రెండవది రైతులందరికీ కూడా 90% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానని చెప్పి మన జిల్లా ఇరిగేషన్ పిడి గారు అలాగే కలెక్టర్ గారు కలిసి వీళ్ళందరూ సమక్షంలో అలాగే మన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి వర్యులు కూడా వీళ్ళ గురించి అప్లై చేసుకోండి అని చెప్పి రైతులందరికీ చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఈరోజు రైతులు అప్లై చేసుకున్న తర్వాత 90% సబ్సిడీ అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇరిగేషన్ తాలూకు డ్రిప్ ఇరిగేషన్ కోసం డబ్బులు డిడి డ్రాఫ్ట్ టీమ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు. ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తానండి. ఒక రైతుకి ఆయన సర్వే చేసిన దానికి ఎస్టిమేషన్ 91,000 రూపాయలు వస్తే దానికి డ్రాఫ్ట్ రూపంలో ఈరోజు డీడీ రూపంలో 61,000 రూపాయలు డీడీ తీయమని వాళ్ళు లెటర్ పంపించడం జరిగింది. అంటే 90,000కి 10% డిస్కౌంట్ అయితే మన ఇంచుమించు సరాసరి డీడీ తీయాల్సింది 9 బదులు అంటే 9,000 ప్లస్ ట్యాక్సుల మినహాయి కలుపుకొని ఓ 10-15,000 డీడీ తీస్తే వాళ్ళు ఈ 90,000 రూపాయల తాలూకా ఎస్టిమేషన్ తాలూకా మెటీరియల్ గవర్నమెంట్ నుంచి సప్లై చేయాల్సింది. అలాంటి దానికి ఈరోజు ఈ 60,000 రూపాయలు డీడీ తీస్తే తప్ప మీకు ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రావు అని ఇరిగేషన్ దానికి పీడీ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అందుకోసం మేమందరం కూడా రైతు సోదరుల తరపు నుంచి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఇది నిజంగా గవర్నమెంట్కి దీని మీద ఎవరైతే అనకాపల్లి జిల్లా ఇరిగేషన్ పీడీ గారు అయితే ఉన్న పీడీ గారు అలాగే కలెక్టర్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని మీద అలాగే మన రాష్ట్ర వ్యవసాయ ఇరిగేషన్ మంత్రివర్యులు కూడా దీని మీద చర్యలు తీసుకొని రైతులందరికీ కూడా ఏదైతే పూర్వం నుంచి కూడా ఈ ఇరిగేషన్ సిస్టమ్ రన్ అవుతుందో అదేవిధంగా 10% మాత్రమే అమౌంట్ డీడీ తీయించి తక్కిన 90% కూడా తూచా తప్పకుండా వీళ్ళకి రైతులందరికీ కూడా ఇది రాయితీ వర్తించేటట్టుగా తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము పై అధికారులందరికీ జిల్లా కలెక్టర్ వర్యులకి మంత్రివర్యులకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.